పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి, అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే, సుమారుగా మొట్టమొదటిసారే 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్, 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి 65,33,781 మందికి గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్ల రూపాయల లోపు 400 కోట్ల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది. ఈవేళ పెంచిన ఈ పెన్షన్ తీసుకున్నప్పుడు నెలకు 2,000 కోట్లు, అంటే 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేయటానికి, అలాగే వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేబినెట్ అంతా కూడా ముక్తకంఠంతో ఆనందంగా స్వాగతించడం, ఆయన్ని అభినందించడం, అంటే నిజం పాలన, జవాబుదారితనం పాలన, నమ్మకం పాలన అని నిరూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేబినెట్ మంత్రులందరూ కూడా అభినందించినటువంటి విధానాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 8 రోజుల పాటు పంపిణీ జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ కూడా మండల స్థాయికి వెళ్ళి పండగ స్థాయి, అంటే నేను అన్నాను జనవరి మాసం అంతా పండగే. ఒకటి పెన్షన్ పెంపు, 1వ తారీఖు ప్రారంభం 8 ఉంటుంది, 2వది చేయూత, 3వది 2 ఆసరా 3 చేయూత, 2 ఆసరా 3 చేయూత, 1 పెన్షను, 2 ఆసరా 3 చేయూత, అంటే అక్క చెల్లెళ్ళ ఖాతాలన్నీ నిండుగా ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెళ్ళకు పండగ కానుకగా ఇచ్చినటువంటి, ఈ కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా పండగ అత్యంత ఆనందంగా జరుపుకునేటువంటి పండుగగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడేటువంటి 26 డివిజన్ కేంద్రాల్లో సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు, డెలివరీ మెకానిజం పటిష్టపరిచేందుకు భాగంగా 26 డివిజన్లో డెవలప్మెంట్ డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే జలజీవన్ మిషన్ కింద గ్రామ జల సంఘ కమిటీలు, అంటే ఇప్పటికే జలజీవన్ మిషన్లో ఇంటింటికి నీరివ్వాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి కొంత ఆలస్యమైంది కరోనా సమయంలో. దానికి ఇంటింటికి రక్షిత త్రాగునీరు ఇవ్వాలనేటువంటి సంకల్పానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ప్రణాళిక ద్వారా ఆ గ్రామ సంఘాల్లో, జలజీవన్ గ్రామ సంఘాల్లో వారి చేతే ఆ పైప్ లైన్స్ అన్నింటి చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గురుకుల పాఠశాలలో అప్గ్రేడ్ అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మహిళా గురుకుల పాఠశాలలో రెగ్యులర్గా 2 పోస్టులు, అవుట్సోర్సింగ్ 6 పోస్టులు ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 251 తెలుగు భాషా పండితులు, 98 హిందీ భాషా పండితులు, 93 ఫిజికల్ ఎడ్యుకేషన్